కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కడప జిల్లా పులివెందులలో నైట్ కర్ఫ్యూ విధించారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు పలువురు మృత్యువాత పడ్డారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని చెబుతున్న ప్రభుత్వం మందుబాబులకు ఎటువంటి నిబంధనలు వర్తించలేదు. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద భారీ సంఖ్యలో క్యూలో నిలబడిన మందుబాబులకు పొద్దుపోయే వరకు మందు బాటిళ్లను విక్రయిస్తూ కోవిడ్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల నిండిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పులివెందులలో మాత్రం వ్యాక్సిన్లు రాలేదన్న సాకుతో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టలేదు. ఇదిలా ఉంటే పులివెందులలో కరోనా వ్యాప్తి చాప కింద నీరులా సాగుతుంది. ప్రభుత్వం అధికారులు కరోనా నియంత్రణ చర్యలు చేపట్టినా ప్రజలు కరోనాను లైట్ గా తీసుకోవడంతో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు పలువురు మృత్యువాత పడుతున్నారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలోని కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ప్రతిరోజు పోలీసులు నైట్ కర్ఫ్యూ చేపడుతున్నారు. కర్ఫ్యూను డీఎస్పీతో పాటు సీఐ, ఎస్ఐలు, పోలీసులు మైక్ అనౌన్స్ చేస్తూ సాయంత్రం 6 గంటల నుంచి షాపులను మూయిస్తున్నారు. అయితే మందుబాబులకు మాత్రం ఎటువంటి కోవిడ్ నిబంధనలు లేవు. వైన్ షాపులు సాయంత్రం 6 గంటలకు మూతపడినా బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద భారీ సంఖ్యలో క్యూలో నిలబడి రాత్రి 8 గంటల వరకు మందు బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. వైన్ షాపుల వద్ద జనాలను చూసిన జనం వీరికి మాత్రం కోవిడ్ నిబంధనలు వర్తించవా, వీరికి కోవిడ్ రాదా అంటూ చర్చించుకుంటున్నారు.